విశాఖలో పర్యాటకం వెలవెలబోతుంది. గత వైసీపీ ప్రభుత్వం ఒక్క ఋషికొండ భవనంపైనే దృష్టి పెట్టి మిగిలిన వాటిని గాలికి వదిలేసింది. టీడీపీ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కూడా ఆసక్తి చూపలేదు. దీంతో విశాఖలో పర్యాటకం పడకేసింది. ఏపీలో టెంపుల్ టూరిజం కేంద్రమైన తిరుపతి తరువాత పర్యాటకులు అత్యధికంగా వచ్చేది విశాఖకే. ఇక్కడ అరకులోయ అందాలు, విశాఖ భీమిలి బీచ్ సోయగాలు, బొర్రా గుహలు, లంబసింగి ఎంతగానో ఆకట్టుకుంటాయి. వైసీపీ హయాంలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో విశాఖ కేంద్రంగా పర్యాటక ఒప్పందాలు 10కి పైగా చేసుకున్నారు. అందులో ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. 200 కోట్లతో దేవభూమి సంస్థ రోప్వే ప్రాజెక్టులు చేపడతామని ఎంఓయూ చేసుకుంది. ఒక్క చోట కూడా రాలేదు. డ్రీమ్ వ్యాలీ సంస్థ 1000 కోట్ల రూపాయలతో గోల్ఫ్ గేటెడ్ కమ్యూనిటీ, 5-స్టార్ రిసార్ట్స్ కడతామని ఒప్పందం చేసింది. కనీసం డిపిఆర్ కూడా కాలేదు. మరో సంస్థ 150 కోట్లతో ఎకో టూరిజం ప్రాజెక్టులు చేపడతామని సంతకాలు చేసింది. అడుగు ముందుకు పడలేదు. ఇంకా 250 కోట్లతో జల విహారాలు, 120 కోట్లతో స్కైటవర్, 100 కోట్లతో టెన్నెల్ అక్వేరియం నిర్మాణానికి ఒప్పందాలు జరిగాయి. వీటిలో ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. పర్యాటక శాఖ ఒప్పందాలు చేసుకోవడానికే పరిమితమై వాటిని పట్టించుకోకుండా వదిలేసింది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. వైసీపీ ప్రభుత్వం వాటికి నిధులు మంజూరు చేయకపోవడంతో మధ్యలోనే ఆగిపోయాయి. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న అరకు లోయలోని హరితవేలి రిసార్ట్లో తెలుగుదేశం ప్రభుత్వం సుమారు 2.5 కోట్లతో డ్రైవ్ ఇన్ రెస్టారెంట్, దింసా కళా వేదికలను నిర్మించింది. వీటిని అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రారంభించింది. కానీ నేటికి డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ మూతబడే ఉంది. అలాగే కళావేదిక కూడా నిర్వహణ లేక తుప్పలతో నిండిపోయి ఉంది. ఇదిలా ఉండగా అరకులోయ పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొత్త వలస హెచ్ఎన్టీసీ ఫామ్కు చెందిన 18 ఎకరాల్లో 7 కోట్లతో ఈట్ స్ట్రీట్, ట్రైబల్ హట్ ప్రాజెక్టులను గత తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమయ్యాయి. పనులు జోరుగా జరుగుతున్న తరుణంలో సార్వత్రిక ఎన్నికలు రావడం, వైసీపీ ప్రభుత్వం కొలువు తీరడంతో ఈ ప్రాజెక్ట్ మూలకు చేరింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 20% లోపు జరిగిన పనులను నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో పనులు నిలిచిపోయాయి. దీంతో ఈట్ స్ట్రీట్, ట్రైబల్ హట్లు తుప్పలు, మొండి గోడలతో దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా చింతపల్లి మండలం లంబసింగిలో 12 రిసార్ట్స్ నిర్మాణానికి టీడీపీ హయాంలో పనులు ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వంలో అందులో 6 పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు. మిగిలిన 6 రిసార్ట్స్ కి కనీసం పునాదులు కూడా వేయలేదు.